తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తోందని షెడ్యూల్ కులాల అభివృద్ధి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ ఉపకరణాలు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకునే చివరి గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగులకు వివిధ రకాలైన 13,195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు. ఈ మేరకు 20.41 కోట్ల వ్యయంతో త్రిచక్ర వాహనాలు, వీల్చైర్స్, ల్యాప్టాప్స్, 4G స్మార్ట్ ఫోన్స్, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు, MP3 ప్లేయర్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 90,000 విలువ చేసే 900 రిట్రోఫెక్టెడ్ మోటార్ వాహనాల్ని కూడా అవసరమైన వారికి అందజేస్తామని వివరించారు. ఉపకరణాల కోసం ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా పలువురి విజ్ఞప్తి మేరకు చివరి తేదీని ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆన్లైన్లో www.obmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత గల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఉపకరణాల్ని ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.